జిల్లాలోని ఎస్పీ రాహుల్ హెడ్డే ఆదేశాల మేరకు సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో తాడురునందు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాకు చెందిన సర్వీస్లో లేని వస్తువులకు వేలం నిర్వహించారు. జిల్లాలో సర్వీస్లో లేని కంప్యూటర్లు, ప్రింటర్లు, సిపియులు, కిట్ ఆర్టికల్స్, జనరేటర్, పాతపడిన టెంట్లు, ఇనుప సామాగ్రి, స్టోర్ వస్తువులను విక్రయించేందుకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో నిర్వహించడం ద్వారా వచ్చిన 54,700 రూపాయలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నారు. వేలం నిర్వహణ కమిటీ సభ్యులైన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ అడ్మిన్ కుమారస్వామి, సూపరింటెండెంట్ ఏవిన్ చారి, సూర్యనారాయణ సమక్షంలో వేలం నిర్వహించారు. 60కి పైగా కొనుగోలుదారులు ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ వేలంలో డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ కుమారస్వామి, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు.